నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజు రోజుకు ఏదో ఒక ట్విస్ట్ తోని మళ్ళీ బయటకు వస్తుంది. రీసెంట్ గా ఆర్జేని చెప్పుతో కొట్టడం కావచ్చు లైవ్ లో. అయితే ఈ రోజు ఒక ఇంకో వార్త ఏంటంటే, నార్సింగిలో ఒక అమ్మాయి వెళ్ళి, అంటే ప్రీతి అనే అమ్మాయి వెళ్ళి లావణ్య పైన కేసు పెట్టింది. అంటే తను నాకు డ్రగ్స్ నిజంగానే అలవాటు చేసింది అని. అంటే రాజ్ తరుణ్ మాటలు నిజమేనా అని అందరికీ క్వశ్చన్ వస్తుంది. మీరేమంటారు సార్? ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళిద్దా కేసు? అంటే లాయర్లు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అదే అక్కడ వైజాగ్ లో అతను ఎక్కడైనా, అదే ఎవరు క్లయింట్ తరపున వాళ్ళు మాట్లాడతారు జనరల్ గాను. ఏది కరెక్ట్ కాదు అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. లావణ్య ఇతనితో ఉంటూ వేరే వాళ్ళతో రంగు చేసిందా, డబ్బుల కోసం నాకు డబ్బులే కావాలన్నట్టు ఎవరు తమ్మలేని పెట్టాడు, ఆ డబ్బుల కోసం చేస్తుంది. ఎందుకు చేస్తే, అలాగే ఎంత గొడవ జరిగిందో కలిసి ఉండరు కదా. సో అని చేత ఏదో ఒక స్టెఫినీగా పెట్టుకున్నాడు. ఇక్కడ నేను విన్నది ఏంటంటే, నేను అతను కూడా అడిగాను చెప్పాను కదా, మా పొలంలో షూటింగ్ జరుగుతుంది, పురుషోత్తముడు ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు పైకి రావాలి, ఎందుకు ఇలా కొంచెం వెనకబడిపోయావు అని చెప్పేసి అన్నాను అనమాట. అతనికి జనరల్గా ప్రతి కుర్రోడ్కి ఉన్నట్టుగానే సెక్షువల్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఓకే. అక్కడ రోడ్ నెంబర్ 10 అక్కడ ఒక ఇదేదో ఉంది, ఒక బ్యూటీ పార్లర్, ఆ అమ్మాయి సప్లై చేసేది చేసేది వీడికి. సో ఎన్నిటితో పాటు ఒక అమ్మాయి తగిలి ఉంటది, దానికి ఫోన్ చేశాడు, నువ్వు దాని మీద ఎలా పెట్టవా అని ఉంటాడు. ఎందుకంటారు, మల్టిపుల్ అఫేర్స్ ఉన్న అమ్మాయి ఏముంది, రావా చెప్పు, నాకు డ్రగ్స్ అలవాటు చేయాలి చిన్న పిల్ల అంటది, ఇలా ఓపెన్ చేసి స్నిఫ్ చేయి అంటదా, కావాలంటే ఇస్తుంది. ఇప్పుడు పప్స్లో ఉంటారు, నేను ఏమని చెప్పాను, డ్రగ్స్ అప్పుడప్పుడు రకుల్ ప్రీతి బ్రదరు, రకుల్ ప్రీతి దొరికే రెండు ఉంటే నేను ఏమని వాడిని. ప్రతి పబ్లో వితౌట్ డ్రగ్ ఉండదు, అక్కడ పెడ్లర్స్ ఉంటారు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పల్లాలా కూడా ఇస్తాడని తెలిసి అడిగిన వాళ్ళు మిలియన్ అమ్మాయిలు అడిగారు అనుకో, అక్కడ కింద మీద చూసి పోలీస్ ఇన్ఫార్మరా కాదా అన్ని తెలుసుకుని అప్పుడు ఇస్తాడు. అడు వ్యాపారం చేసుకుంటాడు కొందాడు, నేను ఎవను అంటాడేటి. ఇప్పుడు ఆడు ఒక్కొక్కటి దగ్గర 20,000 ఇది ఉంటుంది, ఆడు పబ్బు బూసేసే లోపల 40,000 సంపాదిస్తాడు. ఓకే, అందులో వీడు ఒక 5,000 పెట్టి మిగతా 15,000 ఎవరైతే మీకు డ్రగ్స్ ఇచ్చాడో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాడినోడిని పట్టుకుంటారు. వాడినోడి అంటే నువ్వు పబ్లోకి వెళ్ళి బంధు కొట్టినట్టు గంజాయి కొట్టినట్టు, గంజాయి అనేది మామూలు. ఇప్పుడు అదే ప్రతి ఒక్కరు కొనే 100 రూపాయలు పడితే పొట్లం, అంత పొట్లం ఇస్తారు, జైలు పెట్టాడు. ఓకే, సిగరెట్ ఓపెన్ చేసి అందులో పెట్టుకుని సిగరెట్ పేపర్ పెట్టి కాల్ చేస్తారు. అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి ఉన్నాయి, చాలా చాలా రకాలు వచ్చేసినాయి, మెరియోనా అని చాలా చాలా ఉన్నాయి అనమాట. స్నిఫింగ్ బుక్తో చేస్తూ ఉంటారు అనమాట. సో అది చాలా ఎక్స్పెన్సివ్, ప్రతి ఒక్కరు కొనుక్కోలేడు, అది మినిమం 2,000-3,000 ఉంటుంది. అందులో కూడా ఏమైనా మన ఇండియా బుద్ధి తోటి పిండి గిండి కూడా కలిపి ఇచ్చేయచ్చు, మన బుద్ధి అక్కడ పోదు కాబట్టి అర్థమైనప్పుడు. అని చేత ప్రతి పబ్లోనే ఉంటుంది. ఇదో వీడు రాజధరణ అలవాటు చేయలేటి చిన్న బుల్లు కూసే అబ్బాయి కాబట్టి అలా చెప్పాడు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చట్టానికి కళ్ళు లేవు, ఇదే ఉంటుంది, వాట్ ఎవర్ యూ టెల్ దే ఇట్ విల్ బిలీవ్. అందుకే చట్టానికి కళ్ళు లేవు అన్నది కదా. సో అలాగా మనోడికి ఆ లాయర్ ఇచ్చాడు, ఒక ఇద్దరు అమ్మాయిలు పట్టరా, వాళ్ళు ఒక ఈ అమ్మాయి అలవాటు చేసింది, అసలు దీన్ని డ్రగ్లో ఇరికిద్దామని చెప్పేసి ఏది ప్లాన్ చేసి ఉంటారు. ఇక్కడ అటు వెనతో పెట్టి విద్యా సరితా స్వప్న అంటాడు అనమాట, వచ్చేస్తారు వాళ్ళు. సరయ్యాడు కదా, ఎన్నో ఎఫైర్స్ ఉంటాయి చాలా మందికి. సో ఈ ఎఫైర్స్లో లాయర్ చెప్పింది ఇతను పాటిస్తూ చేసింది అనుకుంటాను నేను. ఇప్పుడు అప్పుడు రోజు రోజు కూడా పట్టుకొస్తారంటే ఎట్లా, రోజు కూడా పట్టుకొస్తారు, అది ఎవరు చెప్తారు, లాయర్స్ చెప్తారు. అది నిజమైన క్రిమినల్స్ కంటే పెద్ద క్రిమినల్స్ ఎవరో లాయర్సే. ఇవాళ మరి అటువంటి ఐడియా ఇస్తేనే వీళ్ళు తప్పించుకుంటారు. ఆ అమ్మాయి ఒక ఎత్తుకు పై ఎత్తే శాతం కూడా మంచి లాయర్ కింద లెక్క. శంకర్ అన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఇస్ ఎ గుడ్ లాయర్, బాగా పాయింట్ మా హాడ్గాళ్ళు. అతను కూడా లాస్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడ అక్కడి నుంచి తప్పించి దెబ్బైపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళు దగ్గర రానివ్వలేదు, అతను ఎందుకు రానివ్వలేదు అతనికి తెలియాలి. అతను కోపం చెప్తాడు. సో అతను చాలా బాగా మాట్లాడు, అతను మాట్లాడిన వీడియోలకి ల్యాక్స్ మీద 1 డేలోనే వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాగా వస్తూ ఉంటాయి. నేను అతను పాయింట్ మాట్లాడతాడు కాబట్టి ఈ మస్ట్ బి ఏ గుడ్ పర్సన్ అనుకుంటాను, మంచి పాయింట్ మాట్లాడతాడు. సో అతను పెద్ద బంధాలు లేకుండా బాగా మాట్లాడతాడు. రాను 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 మళ్ళాటోళ్ళు వీడియో చూసాడు, మరి ఏం చూసాడు, జగన్ గెలిచిపోతాడు అనుకున్నాడు అనమాట, ప్లేట్ మార్చాడు, మార్చి దెబ్బ అయిపోయాడు. అలా కాకపోయినా కూడా అతను 24 గంటలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చినా కూడా ఇతను ఆ పార్టీలో ఉంచలేదు, అక్కడ చూసి వచ్చాడు అతను. మీకు అర్థమైందా, అది ఏం జరిగిందని నాకు తెలియదు, కానీ అదర్వైజ్ మంచి టాకటివ్ పర్సన్ సబ్జెక్ట్ ఉన్నవాడు అనమాట. ఇప్పుడు అతను ఈ అమ్మాయి పట్టుకుంది మంచిదే, మంచి లాయర్ కింద లెక్క. ఇప్పుడు అతన్ని ఎదుర్కోవాలంటే ఇక్కడ కూడా మంచి లాయర్ ఉండాలి అతనికి. ఇక్కడ ఏంటి బెనిఫిట్ ఏంటంటే, ఈజ్ ఆల్మోస్ట్ సెమీ స్టార్,
రాజ్తరుణ్ ఈస్ బికమ్ ఏ గుడ్ యాక్టర్, యాక్టింగ్ వచ్చిన స్టార్ కింద లెక్క. అతను చేసుకున్న స్వయం కృతాపరాధం వల్ల కొన్ని కొన్ని అమ్మాయిల అఫేర్లో ఉన్నట్టు తప్పితే ఈజ్ ఎ గుడ్ ఫెలో. ఐ మీన్ మంచి పొజిషన్కి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అతనికి. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చిరంజీవిలాగా, లేకుంటే వచ్చిన వాళ్ళే పైకి వస్తారు. మిగతా వాళ్ళందరికీ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏవి లేకుండా స్వయంకృతంతో పైకి వచ్చిన వాడు ఎవరు. సినిమాకి వచ్చే ముందే 40-50 షార్ట్ ఫిల్మ్ చేసాడు అక్కడ, పొద్దున్న లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ వైజాగ్లో. సో ఆ విధంగా పైకి వచ్చి జనాలు లైక్ చేసి ఉయ్యాల జంపాలతోటి తర్వాత 2-3 సినిమాలు ఆడటం తోటి చాలా సినిమాలు ఆడినాయి అతనికి. కాకపోతే ఎప్పటికప్పుడే అతనికి ఒక పెర్మనెంట్ మార్కెట్ లేకుండా చేయిస్తారు. బికాజ్ ఆఫ్ అతనికి ఉన్న వయసెస్, వయసెస్ ఏంటంటే అలవాట్లు. ఈ అలవాట్లలో నాకు తెలిసిన మటుకు ఎవరో ఎప్పుడో టాపిక్ మాట్లాడినప్పుడు ఈడ దాని దగ్గరికి వెళ్తా ఉంటాడు బ్యూటీ పార్లర్ ఉందని ఎవడో చెప్పాడు. మనకు చెవులు ఎలా ఉంటాయి, ఏ బ్యూటీ పార్లర్ అంటాం కదా, ఆ టైప్లో నాకు ఒకటి గుర్తుంది. అక్కడ పరిచయమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఒకటికి ఎప్పుడైతే నీకు ఆ డీ బ్యాచిలింగ్ అలవాటు ఉందో ఎంతోమంది పరిచయం అవుతారు. అర్థమైనప్పుడు నా స్టూడెంటే ఒక అతను ఇక్కడ ఇన్ఆర్బిట్లోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాను వాళ్ళు మెసేజ్ వచ్చేసింది ఒకసారి ఇక్కడికి. అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు, వెల్ సెటిల్డ్, వెంజ్ కారు గింజ కారు అన్నీ ఉంటాయి, మీ దగ్గరికి వెళ్తా అని చెప్పి వచ్చేస్తున్నాడు ఆయన అని వచ్చేసింది. ఆ భార్య నా దగ్గరికి ఇప్పుడు నిన్న కదా వచ్చాడు, ఈవేళ రాలేదన్నాను. అంటే అప్పుడు నేను టేకప్ చేశాను అది తిట్టి గట్టిగా. అంటే అమ్మాయి చెప్పి అమ్మాయి ఒకసారి ఫాలో అయిపోయింది, నా దగ్గరికి వెళ్తా చెప్పిన తర్వాత ఫాలో అయిపోతే అతని కారులో అతను వెళ్ళి ఈ అమ్మాయి కారులో ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఈయన ఆర్బిట్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉన్నట్టు చట్నీస్లో. ఒకటేడి చాలామంది ఉంటారు, నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వీళ్ళందరినీ. సో అలా పరిచయం వాళ్ళు నేను చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇంకేం కావాలి, ఇప్పుడు అదే కొంచెం డబ్బులు కూడా చేతిలో బాగా వచ్చేటప్పటికి దే విల్ స్పెండ్, వాళ్ళు కూడా బాగా మరీ చీప్ కాకుండా ఉంటారన్నమాట వాళ్ళు. సో ఆ విధంగా పరిచయమైన ఏదో అమ్మాయిని అమ్మంటే ఇప్పుడు లాయర్ చెప్తాడు నేను డ్రగ్స్లో ఎరికిద్దామని చెప్పేసి. వచ్చి నాకు అమ్మాయి అలవాటు చేసింది, ఇప్పుడు ఎందుకు చెప్పింది, వేరే పని లేడు దానికి, డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి ఇప్పుడు లాయర్ దగ్గరికి నాకు అలవాటు చేసింది అమ్మాయిని ఎందుకు చెప్పుద్ది, అసందర్భంగా లేదు ఇది, అన్కాంటెక్స్చువల్ ఇది. ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది, ఇతను అడిగితేనే చెప్పింది, ఇతను అడుగుతాడు వస్తే కావాలని పొరబెడతారా, కావాలని పొరబెడతారా, వీటి సపోర్ట్ చేస్తాడు అంటే. ఇప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి వచ్చి ఉండొచ్చు కదా. ఎలాగొస్తారు, ఆడ బాంబేలకు పని లేదండి, అసలే ఇటువంటి ప్రాబ్లం దూరంగా వెళ్ళిపోతారు. మరొకటి రమ్మన్నాడు అనమాట, అదే నేను అతని గురించి చెప్పట్లేదు. ఎలా జరిగిందంటే ఇక్కడ ఈ లాయర్ అలా చెప్తాడు, అక్కడ అమ్మాయి ఇంకోటి చెప్తాడు, నాకు 2 వెబర్స్లు లేనియండి అని చెప్పమంటాడు. అక్కడ లేని సుకరన్న అతను, ఇతను చెప్పింది అతను చెప్పింది జడ్జి ఏ విధంగా వింటాడు అనేది మనకు తెలియదు. ఆయనలో వీళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది వీళ్ళ యొక్క బోధబోధాలు బట్టే కదా తెలుస్తుంది. న్యాయంగానే ఉన్నారనుకుందాం జడ్జెస్, అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వీళ్ళు వాదించేది ఎవరిది బాగుంటుంది అనేది అతను మటుకు మంచి లాయర్. ఎవరో కళ్యాణ్ శంకర్ అన్న అతను 90% ఈజ్ అ గుడ్ లాయర్. ఎందుకంటే అతను మాట్లాడే సబ్జెక్ట్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఊరిని అతను ఎలాగా ఇదైపోయాడు, బకరా అయిపోయాడు అనేది చెప్పాడు ఎలక్షన్ ముందు. టక్క నా పక్క వెళ్ళిపోయాడు, నెటిజన్స్ కూడా ఏకేసారి తర్వాత అతనికి, అతను కామెంట్లోనే అయినా మరి ఎందుకు వెళ్ళాడని తెలియదు. అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు పవన్ కళ్యాణ్ పిలుస్తాడని అనుకున్నాడు వాళ్ళు, పిల్లలేదు. ఎందుకు అతను అవాయిడ్ చేశారు వాళ్ళు, ఏదో జరిగింది ప్రజారాజ్యంలో జరిగిందో ఇందులోనే జనసేనలోనే జరిగిందో. అతను అయినా కూడా తన వాళ్ళ గురించి మంచిగానే మాట్లాడేవాడు, దట్ ఈస్ బీయింగ్ ఏ కాపు అనమాట. మీకు అర్థమైందా? సో అతని గురించి అది ప్లస్ అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ లాయర్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ద వే హీ స్పీక్స్, అటువంటి లాయర్ ఎక్కడే పెడతారు, ఇతనికి ఏం తక్కువ డబ్బులు ఉన్నాయి, అక్కడైతే డబ్బులు తీసుకోకుండా చేస్తానని చెప్పాడు అతను. మీకు అర్థమైందా? లావణ్య తరపున ఐ డోంట్ టేక్ 1 రూపీ ఆల్సో, బట్ స్టిల్ ఐ విల్ ఫైట్ ఫర్ దట్ గర్ల్ అని అన్నాడు అనమాట. అతను అంత డేరింగ్ అని చెప్తాడు. ఇక్కడ అలా కదా డబ్బులు ఇస్తాడు, అతను ఫిల్మ్ స్టార్ కదా, ఫిల్మ్ స్టార్ డబ్బులు ఉన్నాయి, ఇద్దరు అడ్వాన్స్లు వచ్చి ఉంటాయి, డబ్బులు ఇస్తాడు. ఈ లాయర్ ఎలా చెప్తేనే అలా చేస్తాడు అతను, ఆ లాయర్ అలా చెప్తే అలా చేస్తాం అమ్మాయి. అది చెయ్యాలి వాళ్ళే కాదు, మనం కేసు ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలి. అప్పుడే అతను కొంచెం గ్రిప్పింగ్గా వాదించగలడు. సో అంత నేను అనుకోవడం, బట్ 4-5 సార్లు మాయడం అతనికి కూడా మంచి జరగాలి, ఆ అమ్మాయి పొరపాటును కూడా ఒకసారి అన్నాను రామణ్య అది. సో ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ముదిరిపోతుంది అది. ఒకసారి కోర్టుకి వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది అనేది అవి అడ్జెంట్ అవుతూ ఉంటుంది, అలా కళాయాపరం కూడా అయిపోవచ్చు. ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడు ఎలాగిస్తాడు, ఇన్స్టెంట్గా ఎలా ఉంటుంది అందులో
ఏదో చెప్తుంది, ఇంకొక అబ్బాయి ఉన్నాడు ప్రూవ్ చేస్తాడు, ఆ డ్రగ్స్ అబ్బాయి డ్రగ్స్ నాలెడ్జ్ చేస్తాడు, అలా కేసు మీద కేసు మీద కేసు మీద ఇప్పటికంటే వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు కాదు అని అంటూ ఉంటారు, ఇలా జరిగిపోతూ ఉంటుంది. అంటే కొనసాగుతుంది, కొనసాగుతుంటే వల్ల ఒక విధంగా మనవాడికి పేరు బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ఇటువంటి ఏదో వచ్చింది కిరిక్ కావాలి. ఇప్పుడు కూడా టాక్ ఆఫ్ ద టౌన్ లో ఉండాలంటే ఒక కేసులో ఉండాలి. అలా చాలా మందికి ఉంటుంది, పొలిటీషియన్ మీద కేసులో ఉన్నా కూడా పెద్ద ఎక్కువ ఎందుకు పట్టించుకోరు, వాళ్ళు పెద్ద గ్లామర్ ఏం కాదు. వాళ్ళు పొలిటిక్స్ మీద ఏముంటుంది, మెయిన్ సీఎం ఆ లెవెల్ వాళ్ళకి ఉంటుంది, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆ మెయిన్ పర్సన్స్ కూడా ఉంటుంది కదా. తప్పితే అందరి మీద అందరి దృష్టి పడాలంటే సినిమా వాడే ఉండాలి. ప్రస్తుతం లేటెస్ట్గా 2-3 సినిమాలు చేస్తున్న అతను యంగ్ ఫెలో ఎంత కాదనుకున్నా, తర్వాత ప్రూవ్ అయిన యాక్టర్ అతను, అతను సొంతంగా స్వయంకృతాపరాధంగా ఏమైనా బ్యాడ్ నేమ్ రావచ్చుటువంటివి తప్పితే, బట్ అదర్వైజ్ ఈజ్ అ గుడ్ యాక్టర్ కింద లెక్క బాగుంటాడు, అతను బాగుంటాడు, బాగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు మిగతా కొంతమంది ఉన్నారు కదా డైరెక్టర్లను పట్టుకుని వాళ్ళని పట్టుకుని యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకంటే ఇతనే బెటర్. మామూలుగా మట్టిలోంచి వచ్చాడు, ఆర్డినరీ వేషంగా వచ్చి 2-3 ఐదారు సినిమాలు ఆడి అంటే ఈజ్ అ ప్రూవెన్ యాక్టర్. మిగతా వాళ్ళు అలాగేం కాదే, ఆడి బ్రదర్ ఈడి బ్రదర్ ఈడి బాబు మరిది ఆడి బాబు మరిది కింద వచ్చిన వాళ్ళు అంతాను. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. చిరంజీవి అలా ఎందుకు పైకి వచ్చాడు, ఈ రోజున చిరంజీవిని ఇప్పటి వరకు ఎద్దు కదలేకపోయారు, మామూలుగా వచ్చాడు కానిస్టేబుల్ కొడుకు. అదేంటప్పుడు దాని తర్వాత ఇతని గురించి ఇప్పుడు చెప్పాలంటే ఓన్లీ లాయర్స్.